సాగుతున్న సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్లో జోరుగా నిరసనలు సాగుతున్నాయి. సత్యాగ్రహ ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. దీనికి సంబంధించి మనతో మాట్లాడాలనుకున్నారు టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రవళి రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేడం, ఈ సత్యాగ్రహ దీక్ష గురించి ఏం చెప్తారు? అంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము ఒక 8 సంవత్సరాలుగా ఇష్టారీతిలో ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి, మేము ఏం చేస్తే అదే చట్టము, మాకు వ్యతిరేకంగా ఎవరున్నా కానీ ఇదే రకంగా అణిచివేస్తామని చెప్పి ఈడీని తమ జేబులో సంస్థలాగా వాడుకుంటున్నారు. ఎవరైతే ప్రతిపక్ష నేతలు తమ చెప్పు చేతుల్లో లేకున్నా, లేకపోతే తమ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళ మీద ఈడీ కానీ సిబిఐ కానీ ఈ రకంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అంటే స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలను తమ పార్టీ సంస్థలుగా తమ యాన్సిస్టర్స్గా భావించి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ మీద ఉసిగొల్పే విధానాన్ని చూస్తున్నాం. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు 2014 నుండి ఇప్పటి వరకు 2021-22 వరకు అంటే 8 సంవత్సరాలలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈడీ కేసులు 5320 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలము 22 కేసులు మాత్రమే పెండింగ్లో ఉంటే, యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5220 కేసులు పెండింగ్లో ఉన్నాయంటే ఏ రకంగా ఈడీ బ్రీఫ్ చూపెట్టి ఈడీని భయపెట్టి ఏ రకంగానైనా బలవంతులను తమ పార్టీలోకి లాక్కోవాలి. కాంగ్రెస్ పార్టీ ఫస్టే వాళ్ళ నినాదం ఏం తీసుకున్నారంటే కాంగ్రెస్ ముక్త భారత్, అంటే కాంగ్రెస్ను ఏ రకంగానైనా నయాన్నో భయాన్నో ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకుండా, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోకుండా, కాంగ్రెస్ పార్టీ వైపు చూడకుండా ఈరోజు నాయకులను కానీ ఆఖరికి ప్రచరణ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్ముకుంటూ వస్తూ ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంప్లాయ్మెంట్ కల్పించిందో అలాంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసుకుంటూ తెగనమ్ముకుంటూ ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ అనే పేరు వాళ్ళకు వినిపించద్దు, కాంగ్రెస్ వల్ల లాభపడద్దు, ఒక వ్యక్తి కూడా లాభపడద్దు. మేము అంటే ఏ రకంగా వ్యవహరిస్తున్నారంటే మా ఆది మానవుడు ఆన్షియంట్ మ్యాన్ ఏ రకంగా అంటే మేము నాగరికతను నేర్పిస్తున్నాం ప్రపంచానికి అనే రీతిలో ఆ రోజు ఏ రకంగా మనకు కట్టు బొట్టు విధానాన్ని మెల్లమెల్లగా మనము అవలంబించి వేసుకున్నాము. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేం చెప్పిందే తినాలి, మేం చెప్పిన దేవుణ్ణే మొక్కాలి, మేం చెప్పిన బట్టలే కట్టుకోవాలి అనే రీతిలో కూడా వ్యవహరిస్తుంది. ఒకవేళ మాకు నచ్చిన విధంగా మేము ఉంటామని ఎవరన్నా కానీ ఏ రకంగా వాళ్ళ మీద దాడులకు బరితెగింపుకు బాల్పడుతుందో చూస్తున్నాం. అంటే ఇది ఈడీ అనేది కేవలము కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే సోనియా గాంధీ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిరిగి పునర్వైభవం తీసుకొస్తారు, మళ్ళీ వీళ్ళు చేసిన నేరాలు కానీ ఏదైతే నోట్ల రద్దు డిమానిస్ట్రేషన్ విషయంలో కానీ లేకపోతే జిఎస్టీ విషయంలో కానీ మిగతా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముకోవడం కానీ రాఫెల్ స్కామ్ కానీ ఇవన్నీ వీళ్ళు చేస్తున్న స్కామ్లు బయటకు వస్తాయి, వాళ్ళ భరతం పడతారు అనే భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని రాహుల్ గాంధీని మళ్ళీ ఈడీతోటి వేధింపులు గురి చేస్తే ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి రాడు, ప్రశ్నించే గొంతులన్నిటివి బయట ఉండవు అనే రీతిలో ఈరోజు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీని ఏమని హెచ్చరించాలనుకుంటున్నారు ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్? అదే అంటున్నా, అంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం అంటే స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేయాలి, అవి ఏ పార్టీ చెప్పినా వినొద్దు, ఏ ప్రభుత్వం చెప్పినా వినొద్దు, కేవలము సంస్థ దర్యాప్తుకు వెళ్ళాలి తప్ప ప్రభుత్వాలు పార్టీల సంస్థల్లాగా జేబులో సంస్థల్లాగా మారద్దని చెప్తున్నా. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నోట్ల రద్దు విషయంలో నోట్ల రద్దు చేసినప్పుడు సామాన్యమైన ప్రజలు లైన్లలో నిలబడి అనేక మంది పేదలు ఉన్నారు, జిఎస్టీ తెచ్చినప్పుడు దాదాపు 5 లక్షల వ్యాపారాలు నష్టపోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, అట్లాంటి వాళ్లకు న్యాయం చేయకుండా కేవలము అమిత్ షా కొడుకు వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం కానీ అదాని అంబానీ ఆదాయం పెరగడం కానీ వీటి మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఏ రకంగా పెరిగింది దేశం మొత్తమేమో దరిద్రంలో కూరుకుపోయినప్పుడు వీళ్ళ ఆదాయం మాత్రమే ఎందుకు పెరుగుతుంది? కరోనా టైంలో కూడా తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చేసుకుందామంటే జీవనోపాధి లేకుండా ఉన్న వాళ్లకు అంత ఇబ్బంది పడుతుంటే వీళ్ళ ఆదాయము 100 రెట్లు 1000 రెట్లు ఏ రకంగా పెరిగిపోతుంది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అట్లాంటి వాళ్ళ మీద ప్రభుత్వ రంగ సంస్థలతో దర్యాప్తు చేయించండి. ఎవరెవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మీ కండువా కప్పి తీసుకున్నారు కదా, మొన్ననే చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మలాగా, అంటే ఏదైతే బట్టలకు మురిగంటితే వాషింగ్ పౌడర్తో కడిగితే శుద్ధి అవుతుందో
ఆ రకంగా ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల అవినీతి ఉన్నా కానీ ఈరోజు బీజేపీ కాషాయ కండువా కప్పుకోగానే సర్వ సర్ఫ్తో ఉత్కేసిన విధంగా వాళ్ళు స్వచ్ఛంగా గంగలో మునిగినట్టుగా తేలుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. పక్క రాష్ట్రంలో చూసాం సృజనా చౌదరి వాళ్ళు అవినీతి ఆర్థిక నేరస్తులు అని చెప్పారు, వీళ్ళే అన్నారు బీజేపీ నేతలు. అదే మళ్ళీ పార్టీలో జాయిన్ కాగానే మన వర్షం మారిపోయింది. అంటే ఈ రకంగా మొత్తం దేశం మొత్తం కాషాయమయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప ఇంకొకటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు 23 రాష్ట్రాలలో అధికారంలో ఉంది అని చెప్తున్నారు. దాదాపు ఒక 400 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఇట్లాంటి అప్పుడు వీళ్ళకు వీళ్ళ మంత్రిత్వ శాఖలో పనిచేసిన మంత్రులు కానీ కీలకమైన నేతలు కానీ ఆనందంగా ఉండాలి. నితిన్ గడ్కరీ గారు ఏం చెప్పారు ఈరోజు, నేను ఈరోజు రాజకీయాలంటే నాకు విరక్తి కలుగుతుంది, ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధానాలు ఏ రకంగానైనా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రంలో దేశంలో అధికారంలో రావాలని చేస్తున్న విధానంతో నాకు రాజకీయాలంటే విరక్తి పుడుతుందని ఒక నాయకుడు వాళ్ళ పార్టీలో నాయకుడు అన్నాడంటే ఈరోజు దేశంలో రాజకీయం ఎటువైపు పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్యాన్ని బతికించే రాజకీయాలు కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దేశం కోసం ధర్మం కోసం అని పెద్ద పెద్ద నీతి సూక్తులు మాట్లాడతారు కదా, అట్లాంటి వాటికి కట్టుబడి ఉండమని చెప్తున్నాం. మరో ఆర్ఎస్ఎస్ సంస్థను కాదు ఈరోజు మీరు నెలకొల్పాల్సింది. అంటే ఆంగ్లేయులకు బూట్లు నాకిన ఆర్ఎస్ఎస్ వారసుల యొక్క దాన్ని కాదు ఈరోజు. ఏదైతే దేశం కోసము స్వాతంత్రం కోసం కొట్లాడి స్వాతంత్రం తెచ్చిన గాంధీ వారసుల యొక్క దేశం కోసం మీరు కొట్లాడండి, వాళ్ళ యొక్క వారసు వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా మీరు ముందుకెళ్ళండి అని చెప్తున్నాం. ఒకవేళ అట్లా కాని పక్షంలో ఖచ్చితంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఓటింగ్ అయినా వీళ్ళకు డైరెక్ట్గా ఓట్లు ఎక్కడ పడట్లేదు. తర్వాత రాష్ట్రాలలో అధికారాలను పూర్తి ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళ మీద వాళ్ళ ముసలం పెట్టించేసి ఈరోజు దేశంలో అధికారంలోకి వస్తున్నారు తప్ప నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉండేది ఉంటే, మీ పరిపాలన అంత డైనమిక్గా ఉండేది ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీరు డైరెక్ట్ ఓటింగ్కి వెళ్ళండి. ఇట్లాంటి దొంగచాటు దెబ్బలు తీయకండి, ఇట్లాంటి వెన్నుపోటు రాజకీయాలు చేయొద్దని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఏంటి? ప్రతి పార్టీలో ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను బీజేపీలో కూడా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీలో వండుకుంటూ కూడా ఆ పార్టీ యొక్క వ్యక్తిత్వాలు భావాలు నచ్చకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన వ్యక్తిగతమా లేకపోతే పార్టీని పక్కదో పట్టించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయా అని చెప్పి అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చే వరకు మేము ఏ రకంగా మేము ఇట్లాంటి వ్యాఖ్యలు బయట మాట్లాడద్దని మాకు ఒక స్ట్రిక్ట్ కాషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన వ్యవహార శైలి మీద ఏదున్నా కానీ ఏఐసిసి కానీ పిసిసి లెవెల్లో కానీ లేకపోతే క్రమశిక్షణ కమిటీ కానీ అవి చూసుకుంటారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏమంటున్నారంటే టీఆర్ఎస్కి గట్టి పోటీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. ఆల్రెడీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు నాతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా బీజేపీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి మీ కాంగ్రెస్ పార్టీలో జంపు జిల్లాలు ఎవరంటారు? అది చెప్పే వాళ్ళని అడగాలండి, 100 చెప్తారు. గతంలో లక్ష్మణ్ గారు ఉన్నప్పటి నుండి కూడా 100 మాట్లాడుతున్నారు. 100 మాట్లాడి ఏమన్నారంటే ఇది ఒక ట్రయల్ మాత్రమే, మొత్తం వచ్చేస్తారు, పార్టీ మొత్తం మెడ్జొస్తుంది, మిగిలిన ముఖ్యమైన నాయకులందరూ వచ్చేస్తారని ఏ రకంగా చెప్పిండ్రు. చెప్పే వాళ్ళని అడగాలి. ఈరోజు వాళ్ళు ఎన్నో చెప్తారు. లాస్ట్కు మొన్న మోదీ గారు పర్యటన తర్వాత వాళ్ళ ఉన్న కార్పొరేటర్ సీట్లు పీక్కుంటున్నారు. గతంలో 105 సీట్లలో వాళ్ళ కనీసము వాళ్ళకు ఏమంటారు డిపాజిట్ కూడా రాని పరిస్థితులలో, 2-3 వేలు రాని పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలంగాణలో ఆల్టర్నేట్ మేమే దేశంలో రాష్ట్రంలో అధికారంకి వస్తామని చెప్పడం అంటే నిజంగా వాళ్ళు అబద్ధాలకు పేటెంట్ హక్కులాగా ఆ బీజేపీ పార్టీలోని అబద్ధాలను ఈటల రాజేందర్ గారు కూడా డైజెస్ట్ చేసుకొని ఆయన లోపల జీర్ణం చేసుకొని ఆయన ఆ రకంగా వ్యవహరిస్తున్నాడనమాట వాస్తవం. జైన్ అయితే జైన్ కానివ్వండి, ఎవరు జైన్ అయితే చూద్దాం కదా, జైన్ అయ్యే వాళ్ళు ఎవరు చెప్పకూడదు. మేము డైరెక్ట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్ని జైనింగ్స్ అయినాయి, ఎవరైనా మేము బయట పెట్టుకుంటున్నామా, జైన్ అయ్యే వరకు కనీసం పార్టీలో ఉన్న వ్యక్తికి కూడా తెలియట్లేదు. ఆ రకంగా చేయాలి తప్ప ఏదో
ఉత్తర ప్రగల్భాలు మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద లీడర్లు వస్తారు, ఇక ముందుంది సినిమా, ఇది ట్రైలర్ మాత్రమే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత ఆ లెవెల్లో పార్టీ లేదు మాకు. కాబట్టి అవి మాటల వరకే పరిమితము, వాళ్ళు చేష్టలు ఏవి చేయరు అనేది వాస్తవం. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే కాలు దిగింది, ఇంట్లో కూర్చున్న ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి అని అంటున్నారు. మరి ఏ సినిమా చూడమని మీరు సజెషన్స్ ఇస్తారు? ఒక్క నాయకునికి అసలు సిగ్గుండాలి. ఈరోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇబ్బందుల పాలవుతుంది, వరదల్లో కానీ లేకపోతే మొన్న కరోనా టైంలో కానీ, ఈరోజు ఉద్యోగాల కల్పన లేకుండా రోడ్లు, డ్రైనేజీలు, చెరువులు, గోదావరి బెల్ట్ మొత్తం తెగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ మునిగిపోయి ఉంటే తాపీగా కాలిరిగిపోయింది, ఏ సినిమా కావాలి, ఏ టైం పాస్ కావాలని అడిగేవాడు అసలు నాయకుడు కాదు. అట్లాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేనే కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న నేతలకు సిగ్గు కూడా ఉండాలి. ఇంట్లో ఉండి ఇప్పుడు తండ్రి ఎట్లా ఫామ్ హౌస్ నుండి బయటికి రాడు, ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుంటే మొత్తము రాజకీయ రాష్ట్ర రాజకీయాలన్నీ చక్కదిద్దుతున్నాం కదా అని చెప్పుకునే వాళ్లకు 3 వారాలు కాలిరిగితే ఆయనకు టైంపాస్ కావట్లేదా? ఈరోజు రాష్ట్ర ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే నీకు ఓటీటీలో సినిమాలు కావాలా? సిగ్గుండాలే మాట్లాడడానికి. అసలు నువ్వు నాయకునివేనా? నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? తెలంగాణ కోసం కొట్లాడినా అని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు ఏమంటారు ఫాల్స్ క్లెయిమ్ చేసుకొని ఈరోజు మంత్రిగా దొంగచాటుగా మంత్రి అయిన మీరు, ఈరోజు తెలంగాణను మొత్తం కబ్జా చేసుకున్న మీరు ఈ రకంగా మాట్లాడితే నిజంగా వాళ్ళకు చిన్న మెదడు చిక్కిపోయిందా, లేకపోతే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. తండ్రేమో క్లౌడ్ బరెస్ట్ అంటాడు, కొడుకేమో కాలిరిగింది నాకు టైం పాస్ కావట్లేదు ఓటీటీలో సినిమాలు చెప్పండి అంటాడు. గిరా వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి గిరా? మాట్లాడితే బయటకు వస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు రాళ్ళు తీసుకొని కొడతారు. అసలు నిజంగా ఈ క్లౌడ్ బరెస్ట్ ఇష్యూ ఏంటండి? నిజంగానే భారీ వరదలు క్లౌడ్ బరెస్ట్ వల్లనే వచ్చాయా? ఎప్పుడు వినని కొత్త పదం క్లౌడ్ బరెస్ట్, ఈ ఇయరే వినాల్సి వస్తుంది, ఏమంటారు? క్లౌడ్ బరెస్ట్ అనేది ఎక్కడ ఉండదు. అసలు పోనీ ఏదైనా విదేశీ కుట్ర జరిగింది మన మీద అనుకోవడానికి మన చుట్టుపక్కల కూడా ఏ దేశాలు లేవు. దేశాలు లేని ఏరియాలో తీసుకొచ్చి క్లౌడ్ బరెస్ట్ జరిగింది, మేము దేవుని దయ వల్ల పూర్తిగా మొత్తం అప్రమత్తమై ముందస్తుగానే అందరినీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూసుకున్నామంటే ఏం మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళకు అవగాహన ఉందా? క్లౌడ్ బరెస్ట్ అనేది సైంటిఫిక్గా సాధ్యమవుతుందా? సాధ్యం కాని విషయాలను కూడా నేను సాధ్యమయ్యే విధంగా చేస్తూ ఇస్తా అంటాడు. కోవిడ్ టైంలో కూడా గతంలో ఆ రకంగానే మాట్లాడతాడు. అదా నాకు ఒక శాస్త్రవేత్త చెప్పిండు 22 డిగ్రీల వద్ద మాడి బస్ అయిపోతుంది, పారాసిటమాల్ గోలేసుకుంటే పోతుంది, ఉడుకు నీళ్లు తాగితే పోతుంది, దానికి హైరాణ చెందాల్సిన అవసరం లేదని చెప్పి లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకునే విధంగా ఈరోజు భారతదేశం మొత్తం ఆ రకంగా తయారైతే, కరోనా విషయంలోనే నువ్వు పెద్ద డాక్టర్ లాగా సైంటిస్ట్ లాగా మాట్లాడినావు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నా అంత పెద్ద ఇంజనీర్ లేడని చెప్పి గొప్పలు ప్రగల్భాలు మనకి మాట్లాడినావు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 150 కోట్ల రూపాయలతో కట్టింది, నీట మునిగిన పరిస్థితి ఉంది. అన్నీ నేనే పెద్ద డాక్టర్ను, నేనే పెద్ద ఇంజనీర్ను, నేనే పెద్ద సైంటిస్టు అనేది రీతిలో మాట్లాడుతున్న కేసీఆర్ గారు నిజంగా ఆయనకు ఏమంటారు మైండ్ అనేది బర్స్ట్ అయిపోయింది. క్లౌడ్ బర్స్ట్ కాదు, ఈరోజు ఆయన మైండ్ బర్స్ట్ అయిన విషయం వాస్తవం. దాన్ని విషయాలను డైవర్ట్ చేయడం కోసం, విషయాలను డైవర్ట్ చేయడం కోసం తెలంగాణ జనాలు గొర్రెలు, నేను ఏం చెప్పినా కానీ నా మాటలని వింటారు, అటువైపు టాపిక్ను డైవర్ట్ చేయొచ్చు అనే రీతిగా ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు దానికి సంకేతంగా భావిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం వస్తే నిన్ను బర్స్ట్ చేస్తారా లేకపోతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మా ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ కోసం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అవినీతి పరిపాలన మీద నిరంతరం అన్ని వర్గాల కోసం కొట్లాడుతున్న పార్టీగా, నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఆదుకుంటున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ఖచ్చితంగా 2023లో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఫైనల్లీ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీ పొజిషన్ ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. నాకు ఏ పొజిషన్ అక్కర్లేదు, నేను ఏది కోరుకోవట్లేదు. అధిష్టానం ఏ పని చెప్పినా ఆ పని చేస్తాను. నువ్వు ఈ లెవెల్లో వెళ్ళండి, ఈ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఈ పని చేయండి అంటే చేస్తాను. కానీ ఆశించడం, ఆశాభంగం కావడం, దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. నాకు ఏ పార్టీ ఏ పోస్ట్ వద్దు, ఏ రకంగా వద్దు. పార్టీలో సర్వ్ చేసే అవకాశము, టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ చేస్తున్న అనైతికాలను నిలదీసే ఒక బాధ్యత ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.